స్థితులు. తుఫాను చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా డ్రామాలు చేస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు, తిత్లీ తుఫాను వల్ల 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లెక్కలు రాస్తాడు. 3,435 కోట్ల రూపాయలకు నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి నువ్వంతటి నువ్వే లేఖలు రాసావు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇదే తిత్లీ తుఫానుకు సంబంధించినంత వరకు నువ్వు ఎంత డబ్బు ప్రజలకు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అని చెప్పి ఇదే పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు. ఆ తర్వాత ఈయన ఇచ్చింది ఎంతో తెలుసా, ముస్టేసినట్టు 520 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తాడు. అంటే 15% కూడా ఈ పెద్ద మనిషి కనీసం నష్టానికి సంబంధించిన సొమ్ము కనీసం రిలీజ్ చేయలేదు. ఆ 520 కోట్ల రూపాయల పరిస్థితి ఏమిటో తెలుసా, ఆ 500 కోట్ల రూపాయల్లో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 210 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు చేసినారు. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా, విజయవాడలో ఫ్లెక్సీలు కడతాడు. తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఆదుకున్నాడు అని చెప్పి విజయవాడలో ఫ్లెక్సీలు కడతాడు. విజయవాడలోనే కాదు ఫ్లెక్సీలు, ఆర్టీసీ బస్సులు ఏది చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కనిపిస్తాయి. ఆర్టీసీ బస్సుల మీద చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టుకొని తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఆదుకున్నాడు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఆర్టీసీ బస్సుల మీద ఎక్కడ చూసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కనిపిస్తాయి. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నష్టం వాటిల్లింది 3,435 కోట్ల రూపాయలు అంటే నువ్వు అందులో 15% కూడా డబ్బులు ఇవ్వని నువ్వు ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తూ ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నేను ఒకటి చెప్తా ఉన్నా, తిత్లీ బాధితులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఈ సొమ్ములు ఇవ్వడు, ఎలాగో న్యాయం చేయడు. కానీ నేనైతే ఒక్కటి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, జగన్ అనే నేను మీకు మాట చెప్తా ఉన్నాను, 3,435 కోట్లలో ప్రతి రూపాయి మీకు ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన. రాష్ట్రం వైపు ఒకసారి తిరిగి చూస్తే ఈయన గారి పాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతన్నల పరిస్థితి చూస్తే రైతులెవరికీ కూడా రుణాలు మాఫీ కాలేదు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ జరగలేదు. ఈయన చేస్తాను అన్న రుణమాఫీ అన్న పథకం రైతులకు వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఈయన రుణమాఫీ అన్న పథకం ఉంది. ఇదే పెద్ద మనిషి ఎన్నికల వేళ ఈయన అన్న మాట, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాల. ఎన్నికలప్పుడు ఈయన అన్న మాటలు, రైతన్న రుణాలు వ్యవసాయ రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలి అని అంటే 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారానికి నోటీసులు వస్తూ ఉన్నాయి, వేలం వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం పట్టించుకోరు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ అన్నాడు, చక్కగా వాళ్ళు కట్టుకుంటా ఉంటే కట్టొద్దని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసమేమిటో తెలుసా, రైతులకు అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చేయకపోవడం ఆయన చేసిన మోసమైతే ఆయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా, ఆయన చేసిన అన్యాయం
గత ప్రభుత్వాలు రైతులకు కానీ పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేందుకు, బ్యాంకులు ఇచ్చేందుకు, ఆ బ్యాంకులకు గత ప్రభుత్వాలన్నీ కూడా వడ్డీ డబ్బులు నేరుగా బ్యాంకులకు కట్టేటివి. దానివల్ల బ్యాంకులు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ వడ్డీ లేకుండా బ్యాంకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు. రైతన్నలకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఈయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యాడు, ఆ తర్వాత రైతులకు కానీ పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు కానీ వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టడం మానేశాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చేసిన ఈ మోసానికి ఇవాళ పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలు కానీ రైతన్నలు కానీ ఇవాళ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఏ రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ రైతన్నలకు ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, రైతన్నలు ఏదైనా పంట పండిస్తే ఇవాళ రైతన్న భయపడే పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే, దళారీ వ్యవస్థను కట్టడి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు దళారీ వ్యవస్థను కట్టడి చేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించాలి అని ఆలోచన చేయాలి. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏమిటి అంటే, ఆ హెరిటేజ్ షాపుల కోసం, ఆయన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతుల దగ్గర నుంచి ఈయనే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసింది ఈయనే ప్యాకెట్లలో ప్యాక్ చేసి మూడింతలు నాలుగింతలు రేట్లకు ఎక్కువగా అమ్ముకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపున రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మరోవైపున రైతన్న ఇవాళ జనము రైతన్న ఇవాళ కరువుతో అల్లాడుతూ ఉన్నారు. గ్రామాలను విడిచిపెట్టి ఇవాళ వలసలు పోతూ ఉన్న పరిస్థితులు ఇవాళ ప్రజలది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మనసు కరగదు. మొన్న ఖరీఫ్లో, ఈ ఖరీఫ్లోనే రైతన్నలకు కరువు వచ్చింది, 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తేల్చారు. నేను అడుగుతా ఉన్నా, 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తేల్చారు. ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా దాదాపుగా అయిపోవస్తా ఉంది, ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా వచ్చింది అని అడుగుతా ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి, ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, రుణాలు రీషెడ్యూల్ కావు, రైతన్నలు కట్టాల్సిన వడ్డీల మీద వడ్డీలు బాధలు బాధుతానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే రోమ్ చక్రవర్తి నీరో అట నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ ఉన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఒకవైపున రైతన్నలు కరువుతో అల్లాడిపోతూ ఉంటే, రైతన్నలు ఒకవైపున అవస్థలు పడతా ఉంటే, గిట్టుబాటు ధరలు లేక నష్టాలలో అవస్థలు పడతా ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేస్తాడు? విజయవాడలో బోట్ రేసులట, దానికోసం 20 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఖర్చు. విజయవాడలో ఎయిర్ షో అట, విమానాలు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయంటే ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇట. దానికోసం 10 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు. ఒకవైపున ప్రజలు అవస్థలు పడతా ఉంటే, వాళ్లకు తోడుగా ఉండాల్సిన పని చేయకోకుండా నువ్వు చేస్తూ ఉన్న పని ఏమిటి అనంటే ఇది. ఇంకా పైగా నువ్వు చేస్తూ ఉన్న పని ఏమిటో తెలుసా? విమానం ఎక్కుతాడు, ప్రజలతో ఉండాల్సింది పోయి కరువుతో అల్లాడుతూ ఉన్న ప్రజలతో ఉండాల్సింది పోయి ప్రజలతో ఉండడు. విమానం ఎక్కుతాడు, ఓ రోజు కుమారస్వామితో టిఫిన్ అంటాడు, ఓ రోజు చెన్నైకి పోతాడు స్టాలిన్తో ఇడ్లీ వడ అంటాడు, ఇంకో రోజు కలకత్తా పోతాడు మమతా బెనర్జీతో భోజనం అంటాడు. ఈ పెద్ద మనిషి రైతన్నల అవస్థలు పడతా ఉంటే, ప్రజల అవస్థలు పడతా ఉంటే పట్టించుకోవడం కథ దేవుడు ఎరుగు. ఈయనను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకునింది ఇక్కడ ప్రజల గురించి పట్టించుకునే దానికోసం కదా అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే, కాదు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునింది నేను విమానాలు ఎక్కుతా ఉంటే చూసేదానికోసం ప్రజలు ఎన్నుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరం ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, జాబు రావాలి అంటే ఏమన్నాడబ్బా? జాబు రావాలి అంటే
అన్నాడా లేదా? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా అమ్మ? జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే జాబు రావాలి అని అంటే బాబు పోవాలి అనే పరిస్థితిలోకి ఇవాళ రాష్ట్రం వచ్చింది.